Nam. అందరికీ నమస్కారం. దాసనారాయణరావు గారు, బాలచంద్ర గారు వెళ్ళిపోయినాక మిడిల్ క్లాస్ మీద ఒక మంచి సినిమాలు రావటం చాలా తగ్గిపోయిన రోజుల్లో ప్రేయసివో ఊర్వశివో మిడిల్ క్లాస్ ఇవాళ ఉన్న సమస్యలు, చాలా సమస్యల్ని వాళ్ళిద్దరూ చాలా హృదయంగా అందంగా తీసేవారు. సరదాగా కూడా చెప్పేవారు సమస్యను కూడా. అంత బాగా చెప్పిన సినిమా ప్రేయసివో. సినిమా చూశాను నేను విచిత్రంగా, ముందే చూపించారు. సో ఈ సినిమాని మనం అంటే మా సినిమా కాబట్టి మేము చెప్పుకోవటం, మామూలుగా చెప్పేవచ్చు హీరో బ్రహ్మాండంగా చేశాడు సినిమా, బాగుంది మీరు చూస్తారు అది ఇది ఇటువంటి అన్ని రొటీన్ డైల్ స్టఫే. కానీ ఈ సినిమా వరకు నిన్న మొన్న నేను మొన్న కార్తికేయ 2 చూశాను, మళ్ళీ మొన్న కాంతారా చూశాను. అవి రెండు చూసినాక జీవితంలో ఇలాంటి సినిమాలు తీస్తే బాగుండు అనుకున్నాం. అంత గొప్ప సినిమా అయితే నేను చెప్పను, కానీ అంత ధైర్యంగా వాటితో పోటీ పడే సినిమాని మాత్రం చెప్పగలను. అంటే కంటెంట్ వైజ్ అంత గొప్ప కంటెంట్ ఉంది దీంట్లో. కంటెంట్ని వాళ్ళు రెండు సినిమాలు రెండు డిఫరెంట్ వేస్లో చెప్పారు. కాంతారా అద్భుతంగా చేశాడు. అసలు లాస్ట్లో చూస్తుంటే మనకు గూస్ బంప్స్, అంటే నిజంగా గూస్ బంప్స్. యూట్యూబ్లో పెట్టే గూస్ బంప్స్ కాదు, నిజం గూస్ బంప్స్ వస్తాయి దాంట్లో. అట్లాగే అంత సిన్సియర్గా చేసిన సినిమా ఊర్వశివో ప్రేయసివో. నేను నమ్ముతున్నాను, అట్లీస్ట్ మిగిలిన మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు, నమ్మాలని నేను కోరుకుంటున్నాను. నమ్మిస్తామని నన్ను నమ్ముతున్నా, సారీ మా రాకేష్ నమ్మిచ్చాడని నేను నమ్ముతున్నా, నా హీరో నమ్మిచ్చాడని నమ్ముతున్నా, హీరోయిన్ నమ్మిచ్చిందని నమ్ముతున్నా. నలుగురు హీరో హీరోయిన్, సునీల్, వినల్ కిషోర్ ఈ నలుగురు నిజంగా అసలు ఆ సినిమాలో ఇన్వాల్వ్ చేసేసారు. సినిమాని మొత్తం మనం ఇన్వాల్వ్ చేసేస్తారు. మనం బయటకు వచ్చేసరికి ప్రతి కుర్రవాడు, ప్రతి అబ్బాయి, ప్రతి అమ్మాయి, ప్రతి తల్లి, ప్రతి తండ్రి నవ్వుకుంటూ వెళ్తూ ఇంటికి వెళ్ళినాక ఆలోచించే సినిమా. వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా వెళ్ళిపోతారు, బట్ ఇంటికి వెళ్ళినాక ఏంటి తొలుస్తూ ఉంటుంది ఆ సినిమా. డెఫినెట్గా అంత బాగా ఉంది అని నాకు అనిపించింది. రేపు జనం కూడా అదే చెప్తారని ఆశిస్తూ ఈ సినిమాకి వ్యవహరించానని చెప్పాలి. సినిమా నేనేం, నాకేం సంబంధం లేదు ఇక్కడ ఇక్కడ ఊరికే అరవింద్ గారు ఏదో ప్రొడ్యూసర్ అంటున్నారు, కానీ నాకేం తెలియదు. ఏదో మొదటి రోజు కొబ్బరికాయ రోజు పిలిచారు, మళ్ళీ వాళ్ళు పిలిచారు, మధ్యలో పిలవను కూడా పిలవలేదు. అయితే సిన్సియర్గా చెప్తున్నాను, నాకు నచ్చకపోతే మామూలుగానే చెప్తాను ఇక్కడ మొహం మీద చెప్పి వెళ్ళిపోయేవాడిని, లేకపోతే అసలు వచ్చేవాడిని కదా ఎగ్గొట్టేవాడిని. అలా కాకుండా నిజంగా బాగుంది, ఇటువంటి సినిమాలు కావాలి అనుకుని కోరుకునే వాళ్ళలో నేను ఒకడిని. ఆ కోరుకునే సినిమా నేను దాంట్లో భాగస్వామ్యం అవ్వటం నాకు సంతోషంగా ఉంది, అండ్ అరవింద్ గారితో అసోసియేట్ అవ్వటం అంతకంటే సంతోషంగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులు అందరూ మెచ్చుతారని, మెచ్చాలని, మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని. అరవింద్ గారిని ఆశీర్వదించకపోయినా పర్లా, మా శిరీష్ని నన్ను మాత్రం తప్పకుండా ఆశీర్వదించాలి. ఇప్పుడు మాకు అవసరం ఇది, ఆయనకు అవసరం లేదు. ఆయన ఏదైనా తట్టుకోగలడు, మేము తట్టుకోలేము. అందుకని మమ్మల్ని ఆశీర్వదించండి. ఎందుకంటే సిన్సియర్ ఎఫర్ట్, సిన్సియర్గా చేయకపోతే అడగక్కర్లేదు, ఏదో ఉందిలే అనుకోవచ్చు. బట్ సిన్సియర్గా తీసామని నేను నమ్ముతున్నాను. సిన్సియర్గా చేశాడు శిరీష్, మొత్తం ఆర్టిస్టులు టెక్నీషియన్లు అంతా సిన్సియర్గా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అరవింద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ప్లీజ్.